సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడల్ హనీ బన్నీ ది ఫ్యామిలీ మ్యాన్ రెండు సక్సెస్ తర్వాత రాజ్ రన్ డికే దర్శకత్వంలో ఆమె నటించిన సిరీస్ ఇది. ఇందులో వరుణ్ ధావన్ హీరో. ది ఫ్యామిలీ మ్యాన్ రెండు సీజన్లు ఫర్జీ తర్వాత రాజ్ రన్ డికే దర్శక ద్వయం తెరకెక్కించిన సిరీస్ కావడం ప్రియాంక చోప్రా సిటాడల్ యూనివర్స్ సిరీస్ కావడంతో ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉంది, సామ్ వరుణ్ ఎలా చేశారు, రాజ్ రన్ డికే ఎలా తీశారు అనేది రివ్యూలో చూడండి. బన్నీ వరుణ్ ధావన్ ఓ స్టంట్ మ్యాన్. ఓ సినిమా షూటింగ్ చేసేటప్పుడు హనీ సమంత పరిచయం అవుతుంది. ఆమె ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న ఔత్సాహిక నటి. రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో బన్నీ చెప్పినట్టు ఓ కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి అంగీకరిస్తుంది. ఆ తర్వాత బన్నీ ఏజెంట్ అని ఆమెకు తెలుస్తుంది. ఆ తర్వాత హనీ కూడా ఏజెంట్ అవుతుంది. బాబా కేకే మీనన్ ఏజెన్సీలో బన్నీ హనీ ఏజెంట్లు వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు, ఒక్కటి అవుతారు. బాబా ఆదేశాల మేరకు డాక్టర్ రఘు తలైవాసల్ విజయ్ ను బన్నీ చంపేస్తాడు. ఆ తదనంతర పరిస్థితుల్లో ఆమె మరణించిందని బన్నీ అనుకుంటాడు. అయితే 8 ఏళ్ల తర్వాత హనీ బతికే ఉందని, తన ద్వారా నాడియా కశ్వీ మజుందార్ కు జన్మనిచ్చిందని తెలుసుకుంటాడు. హనీ కోసం బాబా మనుషులు ఒకవైపు, సిటాడెల్ ఏజెంట్లు మరోవైపు వెతుకుతారు. రఘును బాబా ఎందుకు చంపమన్నాడు? హనీ దగ్గర ఉన్న అర్మాడాలో ఏముంది, దానికోసం ఎందుకంత వెతుకుతున్నారు? జూని సిమ్రాన్ ఎవరు, బాబాను విశ్వ అని గుర్తు అని జూని ఎందుకు అంటుంది? హనీ తన కుమార్తెను కాపాడుకోవడం కోసం బన్నీ కలియాస్ రాహి గంభీర్ ఏం చేశాడు, చివరకు ఏమైంది అనేది సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ చూసి తెలుసుకోవాలి. సిటాడెల్ హనీ బన్నీ స్టైలిష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ సిరీస్. ఇందులో థ్రిల్ అండ్ యాక్షన్ తక్కువ, లెంగ్తీ సీన్స్ ఎపిసోడ్స్ ఎక్కువ, ఆడియన్స్ కు కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే బిగ్గెస్ట్ మైనస్. ఈ సిరీస్ చూడాలంటే ఓపిక అవసరం. వరుణ్ ధావన్ మరీ ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ అయితే తప్ప ఆల్మోస్ట్ 5 గంటల సిరీస్ చూడలేరు. ఏ మాటకు ఆ మాట, వాళ్ళిద్దరి నటన అభిమానులకు నచ్చుతుంది. ప్రియాంక చోప్రా సిటాడెల్ చూస్తే అందులో నాడియా రోల్ బ్యాక్ స్టోరీ కనుక కొంత ఆసక్తిగా అనిపిస్తుంది. సిటాడెల్ డయానా లో విలన్ కూడా ఇందులో కనిపిస్తారు, అది ఎక్కడ అనేది